హలో హలో మర్నాథ్ పాస్టర్ గారు. మర్నాథ్ అమ్మ, ఎవరు నువ్వు? ఎలా ఉన్నారండి? బాగానే ఉన్నానమ్మా, దేవుడి దయ వల్ల. ఏం నాగమణినండి? ఏ నాగమణి? అదేనండి, చర్చ గ్రహం కదండి, మిషన్ కుట్టుకుంటాను. మిషన్ కుట్టి నాగమణ. ఏంటమ్మా, ఎలా ఉన్నా? బాగానే ఉన్నానండి, దయవల్ల. నాదే ఏంటమ్మా, దేవుడి దయ ఉండాలి కానీ. మీ దయ కూడా ఉండాలి కదండి. నాదే కాదమ్మా, దేవుడి దయ ఉండాలి. అమ్మాయి మధ్య మందిరానికి రావట్లేదు. మీకు తెలిసింది కదా పాశ్రం గారు, చాలా పనులు ఉంటాయండి నాకు. ఎన్ని పనులు ఉన్నా దేవుడి మందిరానికి రావాలి కదమ్మా. నేను బాగా బతికేస్తున్నానండి. ఆ రోజులు నిద్రపోతానండి. ఏడో రోజున ఆదివారం మిషన్ కుట్టుకుంటానండి. టైం ఎక్కడ ఉందండి? మరి అలా అయితే పర్లోకానికి వెళ్ళవచ్చు. పర్లోకానికి అండి, వేరే మార్గం ఏదైనా ఉందండి వెళ్ళడానికి? నువ్వు మర్చిపోయానికి రాకుండా వేరే మార్గం అనుకున్నావా నువ్వు? అయితే ఆలోచనలో ఉంది. బాగా డబ్బులు సంపాదించింది, దీని దగ్గర ఎలాగైనా లాగాలి. సరే అయితే అమ్మా, నువ్వు మధ్యాహ్నం సరిగ్గా రావట్లేదు కదా, నువ్వు పర్లోకానికి టికెట్ కొనుక్కో, అలా వెళ్ళిపోవచ్చు. ఎంత అవుతుందని పర్షన్నారు? ఎవరికైనా అయితే 2 లక్షలు అవుతుంది. కొన్ని నాకు తెలుసున్నాను కదా, 4 లక్షల రూపాయలకి టికెట్ బుక్ చేస్తాను. 2 లక్షలు ఇంకేమి కాదు మరి. ఆయన 1 లక్ష రూపాయలు నాకే కాదు, ఎందుకు ఉన్నారు పర్లోకాన్ని? పర్లోకంలో ఒక ఆయన ఉన్నారు, కాలం చెవి ఎలా అయినా ఉన్నారు, అక్కడ ఆయనకి ఇవ్వాలి. అక్కడ మళ్ళీ 24 పెద్దలు ఉంటారు, వాళ్ళకి ఇవ్వాలి. అక్కడే పంచాలి 1 లక్ష రూపాయలు. కాలం చెవి ఆయన అండి, పెద్ద ఆయన అండి. అదే చేప పడతారు ఆయనండి. అదే పెద్ద ఆయన అండి. ఆయన బాగానే గుర్తు చేసుకోను. వాళ్ళందరికీ మీరు ఇవ్వాలి కదమ్మా, 1 లక్ష రూపాయలు నాకే కాదు కదా. సరే గూగుల్ పే ఏమద్దాం, నాకు క్యాష్ పడికి వచ్చి డబ్బులు క్యాష్ అండి. సరేనండి, క్యాష్ చూసుకోవడానికి ఫోన్ చేస్తానండి. అలాగేనమ్మా, నువ్వు టికెట్ కొనుక్కున్నావు కదా అనేసి మందిరానికి రావడం మానేసి మరి అప్పుడప్పుడు వస్తా ఉండాలి. కుదిరండి, అలా వస్తామంటానండి. అక్కడ ఫేస్ ఉంటుందండి. ఏంటి పర్లో ఫేస్ ఉంటుందండి నాకు? ఏంటి ఫేసా? ఏం ఫేసది? నేను పంపుతున్నాను కదా, నేను ఫేస్ ఉంటాను లేక నువ్వు టికెట్ వెళ్తున్నావు కదా, నీకు స్పెషల్ అక్కడ బాగా ఉంటుంది. మరి ఏంటి, నువ్వు మధ్యాహ్నం బయటికి రావాలి. అంతేనా? సరేనే అయితే, డబ్బులు చూస్తున్నాక మీకు ఫోన్ చేస్తాను. అలాగే అలాగే, సరే అయితే. సరే మర్నాథ్ పాస్టర్ గారు. మర్నాథమ్మా.